గుడ్ మార్నింగ్ బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో ఇంకా హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి రాలేదు. హ్యాంగ్ ఓవర్ అంటే ఆ హ్యాంగ్ ఓవర్ కాదు, బడ్జెట్ హ్యాంగ్ ఓవర్. సో ఎంత ఈవెంట్ఫుల్ బడ్జెట్ని మనం నిన్న గమనించాము, ఇప్పటికీ కూడా ఆశ్చర్యంగా ఉంది. ఆ నిర్మలా సీతారామన్ అయినా, గత రెండు బడ్జెట్స్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ అయినా ఈ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టిందని సే గత దశాబ్ద కాలంలో మనం ఎన్నడూ చూడనటువంటి ఒక మంచి బడ్జెట్. ఇట్స్ ఎ గ్రేట్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. సో చాలా ఒక గొప్ప బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా కరోనా లాంటి ఒక పాండమిక్, ఒక మహమ్మారి వెళ్ళిపోతున్న సమయంలో ఎటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టాలో అటువంటి బడ్జెట్ని అక్షరాల ప్రవేశపెట్టగలిగారు నిర్మలా సీతారామన్. అది ఆవిడ టీమ్ గొప్పతనమా, ఆవిడ గొప్పతనం అనేది లెటస్ గివ్ ఫుల్ క్రెడిట్ టు హర్ అండ్ ఆఫ్ కోర్స్ హర్ లీడర్ నరేంద్ర మోడీ. అండ్ చాలా చక్కటి బడ్జెట్ నిన్న మనం చూసాం. పన్ను భారం ఏమాత్రం ఎవరి మీద మోపకుండా మొత్తం బారోయింగ్స్ ద్వారానే ఫిస్కల్ డెఫిసిట్ని మేము పెంచి మరీ ఈ గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ని ప్రవేశపెడతా ఉంటూ ఒక సవాల్ విసిరినట్లుగా ఆవిడ ఆ బడ్జెట్ని ఇవ్వటం గమనించాం. నేను నా పక్కనే కుటుంబరావు గారు కూర్చున్నారు. సో ఆయన 10 out of 10 మార్క్స్ ఇవ్వటం, సో అలాగే గౌతమ్ రెడ్డి గారు 10 out of 10 మార్క్స్ ఇవ్వటం. అండ్ ఓవరాల్గా దేశం మొత్తం ఇప్పుడు ఒకవేళ పార్టీ లైన్స్ తీసుకొని కొంతమంది లోపల పైకి తిట్టినా కూడా లోపల వాళ్ళకి తెలుసు ఇట్స్ ఏ గుడ్ బడ్జెట్ అని. సో AAA రేటింగ్ ఇవ్వదగిన బడ్జెట్ ఇది. అండ్ చాలా ధైర్యంగా బోల్డ్నెస్, ఈ బడ్జెట్ ప్రధాన లక్షణం ఏంటి అంటే ఇట్ వాజ్ బోల్డ్నెస్. సో ఆ బోల్డ్నెస్ అనేది కనిపించింది. మేము ట్యాక్స్లు వేయం, అసెట్ మానిటైజేషన్కి వెళ్తాం, బ్యాంక్స్ ప్రైవేటైజ్ చేస్తాం, ఇంత ధైర్యంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది సామాన్యం కాదు, అషమాషి కాదు. సో ఆ పని ఈ ప్రభుత్వం చేయగలిగింది. ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఒక నాకైతే వ్యక్తిగతంగా చాలా అప్రిషియేట్ చేయాలన్న ఒక స్ట్రాంగ్ వర్డ్స్ గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ అనేది. అంటే ప్రభుత్వం ఖర్చు చేస్తే ఈ సమయంలో గ్రోత్ వస్తుంది అనే ఒక చిన్న కామన్ సెన్స్, ఆ కామన్ సెన్స్ని బడ్జెట్లో పూర్తిగా ఇంప్లిమెంట్ చేయటం అనేది నిజంగా అభినందించదగ్గ అంశం. అందుకనే మార్కెట్స్ కూడా 2315 పాయింట్లు సెల్యూట్ చేసింది ఈ బడ్జెట్కి. సో బడ్జెట్ ఇంటెన్షన్ కానీ, ఆ డిజైన్ కానీ, ఆ అపీల్ కానీ, మొత్తం మీద ఓవరాల్ బడ్జెట్ ప్రజెంటేషన్ కానీ చాలా చక్కగా క్రిస్ప్గా ప్రజెంట్ చేశారు. అంతకుముందు బడ్జెట్ అంతా సోదిగా నడిచేది. సో నిన్న చాలా క్రిస్ప్గా ఏం చెప్పాలో అది అంతవరకు చెప్పేసి అనవసరపు ఉపోద్ఘాతాలు, అనవసరపు ప్రసంగాలు లేకుండా జరిగిన బడ్జెట్ ఇది. సో అందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక చక్కటి బడ్జెట్ ఇది అని చెప్పుకోవచ్చు. సో మార్కెట్లకు కూడా ఒక సక్సెస్ని, ఒక గుడ్ లక్ని మోసుకొచ్చిన బడ్జెట్ ఇది. సో నిన్న మనం చూసాం బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 9% వరకు పెరగడం చూసాం. అండ్ మార్కెట్ ఇండియన్ ఎకానమీ గ్రోత్ ఫేజ్లో ప్రవేశించడానికి ఎటువంటి అడ్డంకులు లేవు. పాలసీ డెసిషన్, పాలసీ ఇంటెన్షన్ కనిపిస్తోంది, దాని ఎగ్జిక్యూషన్లో కూడా వాళ్ళకున్న సిన్సియరిటీ కనిపిస్తోంది. మరోవైపు మనం కార్పొరేట్ ఎర్నింగ్స్ చాలా చక్కగా మనకు ఇప్పటిదాకా వచ్చిన ఎర్నింగ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి. సో దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆటో సేల్స్ వరుసగా 4 నెలలుగా చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి. అండ్ ఎకానమీ ఈజ్ బౌన్సింగ్ బ్యాక్. మరోవైపు ప్రభుత్వం వైపు నుంచి ఒక చక్కటి పాలసీ ఇంటెన్షన్ కనిపిస్తోంది. ఇంతకుమించి ఏం కావాలి? ఇవాళ ఫైనాన్షియల్ డైలీస్ అన్నీ కూడా బడ్జెట్ తర్వాత రోజు ఫైనాన్షియల్ డైలీస్ తప్పకుండా కొనుక్కోండి. ఎందుకంటే బడ్జెట్ పుట్స్ ఎకానమీ ఇన్ టాప్ గేర్. ఇది ఎకనమిక్ టైమ్స్. అలాగే బిజినెస్ స్టాండర్డ్, బడ్జెట్ బెట్స్ బిగ్ ఆన్ గ్రోత్. అండ్ మింట్లో అయితే ఇంకా మరింత బుల్లిష్గా ఉంది. ఎఫ్ఎం డెలివర్స్, నార్మల్గా వీళ్ళు చాలా కన్జర్వేటివ్గా ఉంటారు మింట్ వాళ్ళు, ఎఫ్ఎం డెలివర్స్ ఏ బూస్టర్ డోస్ అనేది మింట్లో మనకు కనిపిస్తున్న స్టోరీ. ఈవెన్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అండ్ బిజినెస్ లైన్లో కూడా ఇటువంటి హెడ్లైన్సే చూస్తున్నాం. నేను గత 20 సంవత్సరాలుగా బడ్జెట్ పేపర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఈ ఫైనాన్షియల్ డైలీస్ పేపర్స్ అన్నీ. ప్రతి ఏ ఒక్క సంవత్సరం మిస్ కాకుండా వాటిని అలాగా పెద్దగా తీసి చూసేదే ఉండదు అని ఒక చిరకాల గుర్తుగా మిగిలిపోయే పత్రాలు ఇవి. సో అందువల్లనే వాటిని సురక్షితంగా అలాగా భద్రపరుచుకుంటూ ఉంటాను. ఇంట్లో క్లాస్ పీకుతున్నా కూడా వాటిని మాత్రం అలాగే ఎక్కడికి చెక్కు చెదరనివ్వకుండా ఉంచుతూ ఉంటాను. సో ఒక మంచి బడ్జెట్ తర్వాత ఇప్పుడు అందరిలోనూ ఒకటే డౌట్, ఏమిటి, ఏం కొనుక్కోవాలి ఇప్పుడు? ఎందుకంటే ఈ సమయంలో ఏం కొనుక్కోవాలి అనేది కూడా ఒక చాలా పెద్ద కీలకమైన ప్రశ్న. ఎందుకంటే స్టాక్ మార్కెట్ బాగా ఆల్ టైమ్ హైకి వచ్చేసింది, ఓ బబుల్ టెరిటరీలో ఉంది, చాలా స్టాక్స్ అంత పెరిగిపోయి ఇంత పెరిగిపోయి అని అందరిలోనూ డౌట్స్ ఉన్నాయి.
సో ఉండడం కూడా సహజమే అందులో ఏమాత్రం అసహజం లేదు మీమాంస కూడా అవసరం లేదు కానీ ఇప్పటికీ మార్కెట్స్లో ఇంకా స్టీమ్ ఉంది గోయింగ్ అహెడ్ వీ విల్ ఎంటర్ ఇన్ టూ న్యూ టెరిటరీస్ న్యూ జోన్స్ రీ రేటింగ్ జరుగుతోంది కొన్ని సెక్టార్స్ ఎస్పెషల్లీ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిఎస్యూస్ ఇవన్నీ కూడా ఒక కొత్త జోన్లోకి కొత్త ఆర్బిట్లో ప్రవేశించబోతున్నాయి కాబట్టి ఇప్పటికీ కూడా మేము ఇంకా ఫార్మానే కొంటాం ఇంకా ఐటీనే కొంటాం అంటే కుదరదు సో అవి డిఫెన్సివ్స్ డిఫెన్సివ్స్ని ఇప్పుడు సిక్లికల్స్ ఆర్ ఇండస్ట్రియల్స్ అవుట్ పర్ఫామ్ చేసే సమయం వచ్చింది కాబట్టి కొంచెం మనం ప్లేట్ ఫిరాయించాలి సో ఆ ప్లేట్ ఫిరాయింపు చేసిన వాళ్ళకే మంచి రిటర్న్స్ వస్తాయి సో నిఫ్టీ పరంగా చూడొద్దండి ఏది కూడా 15,000 వెళ్తుందా అండి 16,000 వెళ్తుందా ఇవన్నీ మనకు అనవసరం బట్ సర్టెన్ సెక్టర్స్ విల్ పెర్ఫామ్ సర్టెన్ స్టాక్స్ విల్ డెఫినెట్లీ పెర్ఫామ్ అది మనం చూడాల్సింది సో ఇప్పుడు కార్పొరేట్ బ్యాంక్స్ మే అవుట్ పెర్ఫామ్ రిటైల్ బ్యాంక్స్ అంటే రిటైల్ బ్యాంక్స్ అంటే మనకి బేసిక్గా స్థూలంగా చెప్పాలంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు కార్పొరేట్ బ్యాంక్స్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ మైట్ అవుట్ పెర్ఫామ్ రెగ్యులర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అలాగే ఇండస్ట్రియల్స్ అండ్ సిక్లికల్స్ మైట్ అవుట్ పెర్ఫామ్ డిఫెన్సివ్స్ లైక్ ఐటీ ఫార్మా రిలయన్స్ ఇలాంటి స్టాక్స్ని సో నిన్న ఇప్పుడు నిన్న మార్కెట్ ఇంత పెరిగితే ఫార్మా ఏమీ పెరగలేదే రిలయన్స్ ఏమీ పెరగలేదే ఐటీ కొద్దిగానే పెరిగాయి అంటే దాని అర్థం ఏంటి మార్కెట్ డైరెక్షన్లో మార్పు వస్తుంది అని ఈ డైరెక్షనల్ చేంజెస్ని అర్థం చేసుకోవటం కొద్దిగా రిటైల్ ఇన్వెస్టర్గా మనకి కష్టం కాబట్టి రాబోయే ఆదివారం మనం ఒక వర్క్షాప్ హైదరాబాద్లో కండక్ట్ చేసుకోబోతున్నాం అందులో వీల్ డిస్కస్ వాట్ బడ్జెట్ హ్యాస్ బ్రాట్ ఇన్ ది న్యూ చేంజెస్ బ్రాట్ ఇన్ బై ద బడ్జెట్ అంటే బడ్జెట్ ఎటువంటి మార్పులు మార్కెట్ గమనంలో తీసుకొస్తుంది ఎటువంటి స్టాక్స్లో అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం దీన్ని చర్చించడంతో పాటు ది అంటే మన డెరివేటివ్స్లో ఇప్పుడు చాలా ఎక్కువ ట్రేడింగ్ జరుగుతుంది సో ఈ డెరివేటివ్స్ని ఎలా ట్రేడ్ చేస్తే ఎలా నేను ఒక టైంలో ఇట్ వాజ్ ఏ లక్కీ ఆపర్చునిటీ ఫర్ మీ నిన్న నా పక్కనే కుటుంబరావు కూర్చోవడం బడ్జెట్ ప్రజెంటేషన్కి నాకు చాలా ఒక విధంగా సపోర్ట్ దొరికింది మరో విధంగా ఐ ఎంజాయిడ్ హిస్ కంపెనీ టు ది కోర్ ఆయన కూర్చొని ఈ ఎఫ్ఎన్ఓలో ప్రీమియమ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి నాకు ఎప్పటికప్పుడు పేపర్ మీద రాసిస్తూ చూపిస్తూ వస్తున్నారు ఒక టైంలో అయితే 500% 600% చేంజ్ ఇన్ ప్రీమియమ్స్ కనిపించింది బ్యాంక్ నిఫ్టీలో అదర్ ఆప్షన్స్లో సో అటువంటి ఆపర్చునిటీస్ని మనం ఎలా పట్టుకోవచ్చు ఎలా క్యాష్ చేసుకోవచ్చు అనేది చెప్తారు అలాగే ఇప్పుడు అందరూ కూడా గేమ్ స్టాప్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం రెడిట్ గురించి రెడిట్ ఫోరమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం సిల్వర్ ప్రైసెస్ ఇవాళ పెరిగాయి నిన్న అంటే దానికి కారణం సిల్వర్లో కూడా షార్ట్ స్క్విజ్ చేశారట ఈ రెడిట్ ఫోరమ్ బ్యాచ్ వాల్ స్ట్రీట్ బెట్స్ అనే గ్రూప్ సో అందుకనే సిల్వర్ ప్రైసెస్ నిన్న మొన్న కూడా భారీగా పెరగడం చూసాం అండ్ ఇంకా పెరుగుతాయని చెప్తున్నారు లైక్ గేమ్ స్టాప్ ఎలా అయితే పెరిగిందో సో అటువంటి బిహేవియర్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి ఇంటర్నేషనల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటం ఎలా ఇది ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇది సో ఈ ట్రెండ్ని మన అనలిస్ట్ మీకు కుటుంబరావు గారు బాలాగారు వివరిస్తారు అలాగే రాజేంద్ర గారు ట్రేడింగ్ టెక్నిక్స్ ఎలా ఫాలో కావాలనేది ఆయన వివరిస్తారు సో ఇట్స్ గోయింగ్ టు బీ ఎన్ ఎక్సైటింగ్ వర్క్షాప్ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు సో ఒక బడ్జెట్ డే తర్వాత రోజు ట్రేడింగ్ అఫ్ కోర్స్ కొద్దిగా యూఫోరియా కనిపించింది నిన్న మార్కెట్లో మనకు ఆ యూఫోరియా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా ఓవరాల్గా నిన్నటి మన బడ్జెట్ ప్రజెంటేషన్ని మిస్ అయిన వాళ్ళకి మీరు ఈ బడ్జెట్ని ఎలా చూస్తున్నారు వాట్స్ హౌ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి ఆఫ్టర్ బడ్జెట్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి నార్మల్ అండి అండ్ ఎటర్నల్ ఆప్టిమిస్ట్ నేను ముందు నుంచి చెప్తానే ఉన్న మార్కెట్స్ కరెక్ట్ అయినప్పుడు బడ్జెట్ ముందే 1,150 పాయింట్స్ నిఫ్టీ కరెక్ట్ అయితే మంచి పని అయిపోయింది ఏదైతే కనుక బడ్జెట్ అప్పుడు ఆశలు చాలా పెంచారు అవి కనుక నెరవేరకపోతే ఇంకా పెద్ద షార్ప్ కరెక్షన్ వచ్చేది కాబట్టి ముందే కరెక్ట్ అయింది కాబట్టి మార్కెట్స్ నేను డెఫినెట్లీ షార్ట్ సెల్లింగ్ ఏదైతే అయిందో కొంచెం ఓవర్ సోల్డ్ పొజిషన్కి ఏదైతే వెళ్ళిందో షార్ట్ టర్మ్ లో అంతా కూడా కవరింగ్కి వచ్చారు దాంతో అనమాట షార్ప్ గెయిన్స్ నిఫ్టీనే 5% దాకా పెరగడం మనం చూసాం అయితే క్లియర్లీ వాట్ నెక్స్ట్ అని చెప్పేసి ఇందాక మీరు అడిగినట్టు అనమాట చూస్తే కనుక డెఫినెట్లీ ఇంటర్మీడియట్ కరెక్షన్స్ ఇట్లా వచ్చినప్పుడు బయింగ్ ఆపర్చునిటీసే వస్తాయి వీఆర్ ఇన్ ఏ వెరీ వెరీ బుల్ మార్కెట్ అనమాట వెరీ వెరీ లాంగ్ బుల్ మార్కెట్ ఎందుకంటే దిస్ మార్కెట్ మైట్ లాస్ట్ ఫర్ అనదర్ 2 to 3 ఇయర్స్ మినిమం అని చెప్పేసి అని నేను అనుకుంటున్నా అట్లీస్ట్ 2 ఇయర్స్ వరకు అయితే అన్లెస్ సమ్ గ్లోబల్ డెవలప్మెంట్స్ వచ్చి ఏదన్నా ఓవరాల్ గా రెసెషనరీ ట్రెండ్స్ కానీ ఇట్లా కొత్తగా తెర మీదకి ఏదన్నా కోవిడ్ కాకుండా ఇంకెలాంటిదైనా సరే వైరస్ ఏదో అట్లా వచ్చి కానీ ఏదన్నా ప్యానిక్స్ క్రియేట్ అయితే తప్పితే మాత్రం డెఫినెట్లీ మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బి రోబస్ట్ అండ్ గుడ్ ఫర్ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ అండి అయితే
బాగుంటాయి కదా అని చెప్పేసి గత సంవత్సరం ఏదైతే మార్చి నుంచి ఈ జనవరి వరకు 100% రిటర్న్స్ వచ్చినాయి కదా అని రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అట్లీస్ట్ 20-30% వస్తే చాలు అన్న ఆప్టిమిజం తోటి ఉంటే కనుక డెఫినెట్లీ యుల్ మేక్ గుడ్ రిటర్న్స్. అండ్ దేర్ ఆర్ స్టాక్ పికింగ్ ఇది మంచి టైం అండి ఇంకా కూడా, ఎందుకంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ పెరిగినాయి కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఇంకా చాలా చోట్ల ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి అన్నమాట. స్టాక్ పికింగ్ కరెక్ట్ గా చేసుకుంటే కనుక బెటర్ దాన్ మార్కెట్ గెయిన్స్ కూడా వస్తాయి అన్నమాట. అయితే నిన్న క్లియర్లీ ఫైనాన్షియల్స్ ఏదైతే రిపీటెడ్ గా మనం చెప్తున్నాం ఒక వారం నుంచి కూడా, ఇన్ఫాక్ట్ లాస్ట్ ఫ్రైడే కూడా పాయింట్అవుట్ చేసాం మన షోలో కూడా, 3 రూపాయలు ఉన్న ప్రీమియం 30 రూపాయల దాకా వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీది క్లోజింగ్ అవర్స్ లో థర్స్డే నాటి సెటిల్మెంట్ అప్పుడు 3 నుంచి 3:15 మధ్యలో అని చెప్పేసి అని చెప్పాను. దట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ షోన్ సంబడీస్ హ్యావ్ టేకెన్ వెరీ వెరీ బిగ్ లాంగ్ పొజిషన్స్ ఇన్ ఆన్ ఫ్రైడే ఇట్ సెల్ఫ్ అనమాట ఇన్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ అది ఆటోమేటిక్ గా నిన్న ఒక్క సెక్టోరల్ ఇండెక్స్ దాదాపు 9% పెరగటం వెరీ రేర్లీ చూస్తాం. నిన్న అలాంటిది ఒక బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా పెరిగింది, ఆల్ టైమ్ హై ఎట్లా క్రాస్ అయింది అనేది మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి, అదే నిన్న మన బడ్జెట్ డిస్కషన్ అప్పుడు మధ్యలో మీకు చూపించా కదండి, మార్నింగ్ 9:30 50 రూపీస్ 60 రూపీస్ మధ్యలో బ్యాంక్ నిఫ్టీ ఉండింది 33,000 స్ట్రైక్ ప్రైస్ ది. నేను 33,000 స్ట్రైక్ ఎందుకు ట్రాక్ చేశానంటే న్యూ హై కాబట్టి, ఆల్ టైమ్ హైస్ టచ్ అవుతే కనుక బ్రేక్అవుట్ వస్తుంది కాబట్టి అక్కడ నియరెస్ట్ రౌండ్ ఫిగర్ ఏదో 33,000 చూసాం. ఎండ్ ఆఫ్ ది డే ఇట్ వాస్ 520 రూపీస్, అంటే లిటరలీ 1000% గెయిన్ వచ్చింది దాదాపు 1000% గెయిన్. అంటే ఎవ్రీ టైం అట్లా అవుతాయి ఈవెంట్స్ అని కాదు, ఏదో దీనివల్ల ఒక గ్యాంబ్లింగ్ డెన్ లాగా మార్కెట్ ని చూడొచ్చు, మనం ఒకేసారి బంపర్ లాటరీ కొట్టచ్చు అని చెప్పేసి అనుకోకూడదు. బట్ డెఫినెట్లీ ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటే కనుక డీసెంట్ గెయిన్స్, ఇఫ్ యు పర్చేజ్ అట్ 50 అండ్ సోల్డ్ అట్ 200 ఆల్సో యూ డోంట్ మేక్ డీసెంట్ గెయిన్ అనమాట, అట్లా అని చెప్పేసి అనమాట. కాబట్టి దేర్ ఇస్ ఓన్లీ వన్ సైడ్ టు ద మార్కెట్, దట్ ఈస్ బీయింగ్ ఆన్ ద రైట్ సైడ్ అండి, అంటే ఇఫ్ యూఆర్ ఆన్ ద రాంగ్ సైడ్ యూఆర్ నెవర్ గోయింగ్ టు మేక్ మనీ. అయితే బడ్జెట్ వరకు చూస్తే కనుక నో నెగిటివ్స్ హెస్ బీన్ ద బిగ్ పాజిటివ్, ఎందుకంటే మార్కెట్ ముందు నుంచి భయపడింది ఏదో కోవిడ్ సెస్ వస్తుంది, కొత్తగా ఫండ్స్ రేస్ చేయాలి కాబట్టి ఎక్కడైనా హిడెన్ ట్యాక్స్ ప్రపోజల్స్ ఉంటాయి, దేర్ ఇస్ డెవిల్ ఇన్ ఫైన్ ప్రింట్ అన్నట్టు అందరు భయపడ్డారు. ఆ నెగిటివ్స్ ఏది లేకుండా వన్ థింగ్ ఐ అప్రిషియేటెడ్ ఇన్ దట్ బడ్జెట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ అండి, ఫస్ట్ టైం. ఎందుకంటే నేను బడ్జెట్ దాదాపు 25 ఇయర్స్ నుంచి వెరీ క్లోజ్ గా ఫాలో అవుతున్నాడని చాలాసార్లు దాదాపు ఈ 20 సంవత్సరాల్లో డిస్కషన్స్ లో కానీ అన్నింటిలో పార్టిసిపేట్ అయినాడు. ఐ కెన్ లేబుల్ దిస్ అస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రాన్స్పరెంట్ బడ్జెట్స్ ఎవరని చెప్పేసి, ఎందుకంటే ఒకటే పాయింట్ లో చెప్తాను ట్రాన్స్పరెన్సీ కూడా. అందరికీ తెలుసు ఫిస్కల్ డెఫిసిట్ ఈ సంవత్సరం ఎక్కువ ఉంటుంది, యాక్చువల్ గా టార్గెట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఇచ్చినప్పుడు ఇచ్చిన టార్గెట్ 3.5%, బట్ ఫిజికల్ డెఫిసిట్ 9.5% వెళ్ళిపోయింది పాండమిక్ స్పెండింగ్ అవనివ్వండి ఎక్సెస్ ఖర్చు అవ్వటం వలన. అయితే నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఫిక్స్ చేసేటప్పుడు కావాలంటే తిరిగి అందరినీ ఒక ఎంటర్టైన్ చేయటానికి, లిటరల్లీ నేను ఆ వర్డ్ ఎంటర్టైన్ ఎందుకు వాడుతున్నానంటే ఏదో అందరినీ హ్యాపీగా ఉంచొచ్చులే అని చెప్పేసి తిరిగి 3.5 మేము రీచ్ అవుతాం అని చెప్పేసి చెప్పొచ్చు, వీ షేప్ రికవరీ అవుతుంది ఇట్లా కాబట్టి అని చెప్పేసి. అట్లా కాకుండా ప్రాక్టికల్ గా 6.8 రీచ్ అవుతామని చెప్పేసి అని చెప్పారు. దట్ మీన్స్ దే ఆర్ కాన్షియస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ డెఫిసిట్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ సంవత్సరం, మొత్తం నార్మల్ వచ్చేసేపాటికి 2022-23 కానీ నార్మల్సీ రాదు. అండ్ బేస్ లైన్ తక్కువ ఉన్నా కూడా గ్రోత్ 11-11.5% వస్తే చాలు అన్నట్టు ఈ సంవత్సరం ప్లాన్ చేసుకుని వెళ్ళారు. ఓకే ఇఫ్ ఇట్ ఇంక్రీజెస్ టు 13-14% ఆల్ ది బెటర్, అది కాదనలేం. బట్ ఆ ట్రాన్స్పరెంట్ గా ఏదైతే కనుక టార్గెటింగ్ చేశారో దట్ షోస్ దట్ గవర్నమెంట్ ఆల్సో ఇస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ట్రాన్స్పరెంట్ అనమాట. రిపీటెడ్ గా ఇదివరకే క్రిటిసైజ్ చేసేవాడిని ఎఫ్సీఐ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ 1.5 లక్షల కోట్లు చూపించేవారు కాదని, ఈసారి అది కూడా చూపించేశారు. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ ఫండ్స్ ఏవైతే కనుక ఎఫ్సీఐకి ఇచ్చారో అదంతా కూడా చూపించారు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇయర్ 12 లక్షల కోట్లు బారో చేస్తామని ఏదైతే చెప్పారో అది కూడా చూపించారు. దట్ కాబట్టి లీవింగ్ అసైడ్ పాలిటిక్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్, తెలంగాణకి రాలేదు, ఆంధ్రప్రదేశ్కి రాలేదు, ఇవన్నీ పక్కన పెడితే ఫ్రమ్ క్యాపిటల్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ వాస్ డెఫినెట్లీ ఏ వెరీ వెరీ ట్రాన్స్పరెంట్ గుడ్ బడ్జెట్ అంట, గుడ్ బడ్జెట్. అండ్ మార్కెట్ కూడా అదేవిధంగా రివార్డ్ చేసింది. అండ్ వీ షుడ్ అప్రిషియేట్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆల్సో ఫర్ దిస్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పేసి అంటాను. సెక్టోరల్ ఇందాక యూ హ్ పాయింటెడ్ వెరీ రైట్లీ అండి, ఎందుకంటే డిఫెన్సివ్స్ కంటే కూడా సైక్లికల్ స్టాక్స్ కాస్త ఎక్కువ యాక్టివ్గా ఉండొచ్చు, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ ఈ సంవత్సరం 35% హయ్యర్ హైక్ ఇచ్చారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్టాక్స్ కి పెద్దపేట ఇవ్వచ్చు మార్కెట్. అండ్ దానికి సప్లై చేసే కంపెనీస్ ఏవైతే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లైక్ సిమెంట్ కంపెనీస్ అవనివ్వండి, స్టీల్ కంపెనీస్ అవనివ్వండి, ఇవన్నీ కూడా
బాగా పెర్ఫామ్ చేసే పాసిబిలిటీ ఉంది. అండ్ డెఫినెట్లీ డిఫెన్సివ్స్ అవుట్ రైట్ గా పెర్ఫామ్ చేయవని నేను అన్ను, బట్ డెఫినెట్లీ రీసెంట్లీ వచ్చిన అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ అవి ఇవ్వలేవు. ఎందుకంటే ఇప్పుడు చాయిస్ పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా, దెర్ ఇస్ నో చాయిస్ ఇన్ లగాడ్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ వీటన్నిటిలో కూడా ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి కాబట్టి కాస్త వాటిలో స్లో గ్రోత్ ఉంటుంది డిఫెన్సివ్స్ లో. బట్ ఆల్ ఇన్ ఆల్ డెఫినెట్లీ ఐ థింక్ వన్ సెక్టర్ టు వాచ్ అవుట్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఇస్ సిమెంట్ అండి. ఇది వరకు నేను 4-5 సార్లు చెప్పాను కానీ సమూహ దే హ్ నాట్ పెర్ఫార్మ్డ్ ఆ టైం. అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసింది యాక్చువల్ గా ఫ్రమ్ డిసెంబర్ ఇట్ సెల్ఫ్ సిమెంట్ వుడ్ డూ వెరీ వెల్ అని. బట్ నౌ దట్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి, న్యూ స్పెండింగ్ కూడా అల్ట్రాటెక్ కానీ వీళ్ళందరూ కూడా ఏదైతే క్యాపెక్స్ అనౌన్స్ చేశారో అవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ తోటి డెఫినెట్లీ సిమెంట్ షుడ్ బి అన్ అవుట్ పెర్ఫార్మింగ్ సెక్టర్. అండ్ ఏదైతే స్టీల్ సెక్టర్ లో రీసెంట్ గెయిన్స్ వచ్చినాయి అవన్నీ కూడా కన్సాలిడేట్ అయి పెరుగుతాయి. దానికి నిదర్శనం నిన్న ఒక్క రోజు ఓ అంటే ఈ సెటిల్మెంట్ వచ్చిన తర్వాత ఫిబ్రవరి సెటిల్మెంట్ లో ఓన్లీ సెకండ్ ట్రేడింగ్ డే, వెరీ సెకండ్ ట్రేడింగ్ డే నాడు సేల్ బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది ఎఫ్ఎండోలో. అంటే ఎంత హ్యూజ్ బయింగ్ ఇంట్రెస్ట్ ఉందనేది చూడండి. ఇమీడియట్ గా నేను బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది, వాళ్ళ నుంచి కొంటే క్యాష్ లో కొనాలి, క్యాష్ లోనే అమ్మాలి, అంతేగాని ఎఫ్ఎండోలో కొనలేము సేల్. కాబట్టి వాచ్అవుట్ ఫర్ ట్రెండ్స్, ఎప్పటికప్పుడు సెక్టోరల్ షిఫ్టింగ్ అవుతుంది, ఈ సెక్టోరల్ షిఫ్టింగ్స్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి మార్కెట్ లో పొజిషన్స్ తీసుకుంటా ఉంటే పొజిషనల్ ట్రేడర్స్ కి కూడా ఎక్సలెంట్ టైమ్స్. ప్లస్ నౌ ఏదైతే కనుక కొంచెం డల్ అయిపోయినాయి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అని ఏదైతే మనకు అనిపించిందో జనవరిలో అట్లానమాట, ఎస్పెషల్లీ లాస్ట్ 2-3 వీక్స్ ఐ థింక్ దే వుడ్ బి బ్యాక్ ఇన్ ఫామ్ అనమాట. అండ్ స్టాక్ పిక్కింగ్ అయితే ఇక్కడ ఒక్కటే, ఇంత రోబస్ట్ గా మార్కెట్ రీబౌండ్ అవుతుంది కదా అని ప్లీజ్ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ ఎనీ క్యాట్స్ అండ్ డాగ్స్. వెల్ రీసెర్చ్డ్ గుడ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ తోనే కొనండి, కొంటే డెఫినెట్లీ డీసెంట్ రిటర్న్స్ వస్తాయి. అండ్ మంచి కంపెనీలు దే ఆల్వేస్ కమ్ బ్యాక్. ఇప్పుడు 5,000 దగ్గర ఉన్నప్పుడు లాస్ట్ వెబినార్ అప్పుడు మనం నౌకరీ చెప్తే చాలా మంది అక్కడి నుంచి అది 4,200 వరకు పడితే ఏంటండి ఇట్లా పడిపోయింది అది ఇది అనమాట. మళ్ళా నిన్న నౌకరీ ఏ విధంగా పెరిగిందండి, అదే విధంగా రోజస్ట్ ఇమీడియట్ గా ఎంత షార్ప్ రీబౌండ్ వచ్చేసి ఏ లెవెల్స్ కి రీచ్ అయింది. కాబట్టి గుడ్ స్టాక్స్ ఆల్వేస్ కమ్ బ్యాక్, క్యాట్స్ అండ్ డాక్స్ ఇన్వెస్ట్ చేయండి. వి విల్ ఆల్సో కీప్ యూ అవేర్ అనమాట ఆఫ్ డే టు డే ఈవెంట్స్ దగ్గర నుంచి గ్లోబల్ ట్రెండ్స్ ఏమవుతున్నాయి ఇవన్నీ కూడా అనమాట. నేను నెక్స్ట్ వెబినార్ లో వి విల్ వెబినార్ కాదు వర్క్షాప్ ఫిజికల్ వర్క్షాప్ కుటుంబరావు అదే నెక్స్ట్ వర్క్షాప్ లో, ఎందుకంటే వన్ ట్రెండ్ విచ్ హస్ కాట్ గ్లోబల్లీ అండ్ యాక్ట్ గా మీరు మెన్షన్ చేసిందండి ఏది, ఇప్పుడు సోషల్ మీడియా వలన మార్కెట్స్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయి, ఎస్పెషల్లీ రెడిట్ ఫోరం దగ్గర నుంచి మొదలయ్యి అక్కడ వాల్ స్ట్రీట్ బెట్స్ అని వాళ్ళంతా సిల్వర్ లాంటి మోస్ట్ లిక్విడ్ ట్రేడబుల్ కమాడిటీని కూడా 8-ఇయర్ హై కి పుష్ చేయగలిగారు. లిటరలీ లాస్ట్ టైం ఇట్ హాస్ హ్యాపెండ్ వాస్ హంట్ బ్రదర్స్ 1979-1980 లో సిల్వర్ కార్నర్ చేసి ఒక బుల్లిష్ మోడ్ లోకి తీసుకెళ్లబోయిన అటెంప్ట్ లాగా ఈసారి కూడా కనిపిస్తుంది. అంటే దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ మార్కెట్స్ ని ఏ విధంగా అన్స్టేబుల్ చేయగలం అనేది కూడా మనం ఆలోచించాలి. ఆల్వేస్ వీ షుడ్ బి స్టడీంగ్ ఆల్ దీస్ ఈవెంట్స్ అనమాట. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడో బ్రెజిల్లో తుమ్మినా కూడా ఇటు ఇండియా ఎఫెక్ట్ పడే పాసిబిలిటీ ఉంటుంది, యుఎస్ ఎఫెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇంత గ్లోబలైజేషన్ లో గ్లోబల్ మార్కెట్స్ ఇంటిగ్రేషన్ లో ఆల్ వీ షుడ్ ఆల్ బి అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ అండి. ఐ థింక్ ఆల్ ఇన్ ఆల్ వీ షుడ్ కంగ్రాచులేట్ ది ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ ఈ వండర్ఫుల్ బడ్జెట్ అని చెప్పేసి అని అంటాను. రైట్, సో నార్మల్గా కుటుంబరావు నేను మధ్యలో ఆయన కొంచెం ఎక్కువగా డ్యూరేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు కట్ చేస్తాను, కానీ ఇవాళ అటువంటి రోజు కాదు. వీ షుడ్ టాక్ అబౌట్ బడ్జెట్. ప్రతిరోజు స్టాక్స్ గురించి మాట్లాడుకునేదే, ఆ స్టాక్ కొన్నాను, ఈ స్టాక్ కొన్నాను, అదేమైంది, ఇదేమైంది, ఇవి రెగ్యులర్గా మాట్లాడుకున్నా. కానీ వెన్ దేర్ ఇస్ అ మేజర్ ఈవెంట్ దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ ఎంత ఎక్కువగా మాట్లాడుకోగలిగితే అంత మంచిది, అంత ఎక్కువ సమాచారాన్ని, అంత ఎక్కువ విశ్లేషణని మనం ప్రేక్షకులకి అందించిన వాళ్ళం అవుతాం. సత్యనారాయణమూర్తి తలటం మెయిల్ పంపించారు, నిన్న 8:30 to 4 వరకు నిరంతరాయంగా మన ప్రసారాన్ని ఆయన వాచ్ చేశారట. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎన్ని మార్కులు ఇచ్చారని అడిగారు, నేను కూడా కుటుంబరావు బాటలోనే 10 out of 10 ఇచ్చేసాను. ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ ప్రారంభమైన 30 minutes లోనే మేము మాట్లాడుకున్నాం, దిస్ ఈజ్ ఏ గ్రేట్ బడ్జెట్, ఇట్స్ గోయింగ్ టు బి ఏ గుడ్ బడ్జెట్ అని కుటుంబరావు నేను మాట్లాడుకోవడం జరిగింది. అఫ్ కోర్స్ వై మిస్డ్ బాలాగారు, ఆయన్ని ఆయన చివరిలో వచ్చారు మనకు జూమ్ ద్వారా మాట్లాడటం జరిగింది. సో బాలాగారిని మరొకసారి ఆయన బడ్జెట్ ఓపెనింగ్ మన ప్రేక్షకుల కోసం అడుగుదాం చిన్న విరామం తర్వాత.
బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. నిన్నటి బడ్జెట్ కవరేజ్ ఇన్ ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ చాలా అద్భుతంగా కవర్ చేసింది మా టీం. వాళ్ళందరికీ కూడా అభినందనలు. బ్రహ్మాండమైన టీం వర్క్, అలాగే ఎప్పటికప్పుడు హైలైట్స్ ఎక్కడా మిస్ కాకుండా చకచక హైలైట్స్ ఇస్తూ, బహుశా తెలుగులో ఎవరు కూడా ఇంత క్విక్ అప్డేట్స్తో ఇంత సమగ్రమైన సమాచారాన్ని బడ్జెట్ సంబంధించి ఇవ్వలేదు. సో కీప్ వ్యూయింగ్ profitovertrade.in. ప్రతిరోజు సైట్కి రావటం తప్పనిసరి అలవాటు చేసుకోండి. అందులో పోస్ట్ చేస్తున్న వీడియోస్ కూడా చాలా, ఇన్ఫ్యాక్ట్ నిన్న బాలాగారు మాట్లాడిన వీడియో కోసం నేను సెర్చ్ చేస్తున్నాను, అది పెట్టినట్టు లేరు, చక్కగా మాట్లాడారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ అశాంత్ గారు. సో ఏంటి నిన్న మమ్మల్ని ఎలాగ నిరాశపరిచారు ఫిజికల్గా రాకుండా, బట్ వెబ్లో అలా పలకరించగలిగారు జూమ్లో, ఏమిటి ఓవరాల్గా బడ్జెట్కి? మీరు మళ్ళీ నైట్ కూడా ఇంకా యూ హావ్ గాన్ త్రూ ది ఫుల్ డీటెయిల్స్. వాట్ డూ యూ ఫీల్, హౌ డూ యూ ఫీల్ అబౌట్ ది బడ్జెట్? బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ ఈవెంట్ కాల్డ్ బడ్జెట్ అనేది అయింది, విచ్ వాజ్ వెరీ గుడ్. బడ్జెట్ బై ఇట్ సెల్ఫ్ వాజ్ గుడ్. సో దర్ హస్ బీన్ కంప్లీట్ 100% మార్క్స్ టు ద ఫైనాన్స్ మినిస్టర్ అండ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది మోడీ గారు కానివ్వండి, వాళ్ళ టీం నీతి ఆయోగ్ కానివ్వండి, ఎఫ్ఎం గారు అండ్ ఆల్ ఇండస్ట్రీ అసోసియేషన్స్ అందరు కలిసి దే హావ్ డన్ ఎ రిమార్కబుల్లీ ఎక్సలెంట్ జాబ్ అనే చెప్పాలండి. సో ఒకటేంటంటే, ఇది కంటిన్యూటీ కూడా సూచిస్తుంది. ఫర్ ద నెక్స్ట్ రెసిడ్యువల్ టర్మ్ ఆఫ్ దిస్ బీజేపీ గవర్నమెంట్ అట్ ద సెంటర్ వాళ్ళు క్లియర్ గా నెక్స్ట్ 2-3 ఇయర్స్ రోడ్ మ్యాప్ కూడా ఇచ్చేసారు ఈ బడ్జెట్ లో. సో దేర్ ఈస్ నో అన్సర్టనిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నెక్స్ట్ 1 or 2 బడ్జెట్స్ ఆల్సో కంప్లీట్లీ, అది కూడా మనం చెప్పుకోవచ్చు, విచ్ ఇస్ వెరీ గుడ్. సో సర్టనిటీ ఉంది, అన్సర్టనిటీ కంప్లీట్లీ తీసేశారు. సో వెన్ ఇట్ కమ్స్ టు నౌ గ్రోత్, వాళ్ళు అక్రాస్ ఆల్ సెక్టర్స్ దే హావ్ డన్ ఫెయిర్లీ ఏ జుడిషియస్ అండ్ వెరీ బ్యాలెన్స్డ్ జాబ్ అనే చెప్పాలండి. కాబట్టి కేటాయింపులు ఏ సెక్టర్కి ఎక్కువ ఇచ్చారు, తక్కువ ఇచ్చారు, ఇందాక కుటుంబరావు అన్నట్టు ఏ స్టేట్ కి తక్కువ, ఇవన్నీ ఎప్పుడు ఉండేవండి. వీ కాంట్ ఈవెన్ ప్లాన్ ఫర్ ఏ ఫ్యామిలీ బడ్జెట్. సో ఇంతటి కంట్రీని ఇటువంటి పాండమిక్ అయిన తర్వాత దాన్ని గ్రోత్ పాత్ మీద తీసుకెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. సో వీ షుడ్ రియల్లీ కాంప్లిమెంట్ ద ఎంటైర్ టీమ్ అండ్ ద ఫైనాన్స్ మినిస్టర్. సో అది పక్కన పెడితే, కొన్ని కొన్ని ప్రతిపాదనలు ఏవైతే వాళ్ళు చేశారో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫర్ ఎ ఫ్యూ సెక్టర్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ గోయింగ్ టు బి ఏ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ డెఫినెట్లీ. సో దానికి రిలేటెడ్ ఆల్ కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ విల్ ఆల్సో బి వెరీ గుడ్. సమ్ ఆఫ్ ద ఎఫ్ఐఐస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బులిష్ ఆన్ హౌసింగ్ సెక్టర్. సో అఫోర్డబుల్ హౌసింగ్ దగ్గర నుంచి రెసిడెన్షియల్ హౌసింగ్ విల్ రియల్లీ టేక్ ఆఫ్ వెరీ బిగ్ అండి. సిమిలర్లీ వాళ్ళు ఆటోమొబైల్స్ కి ఏదైతే ఆటంకాలు కొన్ని ఉన్నాయో ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో స్టీల్ షార్టేజ్ కూడా వచ్చింది, విచ్ కెనాట్ బి ఈవెన్ మనం ఊహించలేని విధంగా స్టీల్ షార్టేజ్, సెమీ కండక్టర్ షార్టేజ్ మూలన ఆటోమొబైల్స్ ప్రొడక్షన్ లేదు. డిమాండ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ప్రొడక్షన్ చేయలేకపోతున్నాం అని అన్నారు. సో వాళ్ళు దాని మీద కూడా ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీలు అవన్నీ తగ్గించి అండ్ ఇంపోర్ట్ కి చాలా లిబరల్ చేశారు. సో ఐ థింక్ ఆటోమొబైల్స్ ఆల్సో విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ గోయింగ్ ఫార్వర్డ్. అంటే మనం గతంలో చెప్పుకునేవి డెఫినెట్లీ వీ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ ఎ ఫ్యూ సెక్టర్స్ లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మస్యూటికల్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఇవన్నీ కూడా డెఫినెట్లీ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్ట్రీమ్లీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ద టర్మ్స్ అహెడ్. అండ్ ఫార్చునేట్లీ వీ హ్యాడ్ 2 సక్సెసివ్ వెరీ గుడ్ మాన్సూన్ ఆల్సో. కాబట్టి ఈసారి ఖరీఫే కాకుండా రబీ క్రాప్ కూడా యూనో రికార్డ్ పర్ఫార్మెన్స్ మనం చూసాం. సో గోయింగ్ ఫార్వర్డ్ మెకనైజేషన్ ఇన్ అగ్రికల్చర్, అంటే మనకి ఈ రైతుల ఆందోళనలు ఇవన్నీ కూడా ఎప్పుడో డెఫినెట్లీ సర్దుమణుగుతాయండి రాబోయే రోజుల్లో. సో ఐ థింక్ అగ్రికల్చర్ విల్ ప్లే వెరీ బిగ్ రోల్. సో ఇతరత్ర వేరేవన్నీ కూడా అగ్రికల్చరల్ మెకనైజేషన్ యూనో టెక్నాలజీ ఇన్ టు అగ్రికల్చర్ విల్ ప్లే వెరీ వెరీ మేజర్ రోల్. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని వీ షుడ్ గో అహెడ్ అండ్ పిక్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో అమాంగ్ 5-7 సెక్టర్స్, అందులో 1 or 2 స్టాక్స్ ఈచ్. అంటే టాప్ ఆఫ్ ద లైన్ స్టాక్స్ అందరూ కొనలేకపోయినా కానీ డెఫినెట్లీ సెకండ్ అండ్ థర్డ్ రంగ్ స్టాక్స్ లో కూడా దెర్ ఆర్ సమ్ వెరీ డీసెంట్ పిక్స్. ఈరోజు కంప్లీట్ ఫ్యాక్ట్స్ అండ్ డేటా అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అబౌట్ ఎవ్రీ కంపెనీ ఇస్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్ ఆర్ ఆన్ ద రెస్పెక్ట్ వెబ్సైట్స్, బీఎస్సీ, ఎన్ఎస్సీ, సెబి, మనీ కంట్రోల్, ఇలా ఈక్విటీ మాస్టర్, బోల్డ్ అనే సైట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్ ఉన్నాయి. సో కొద్దిగా ఏదన్నా ఇన్వెస్ట్ చేసే ముందర దే షుడ్ గో ఇన్ టు దాట్ కంపెనీ ఫండమెంటల్స్ అండ్ ప్రాబబ్లీ, అంటే సెక్టోరల్ ఫండమెంటల్స్ అందరూ అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా కంపెనీ ఫండమెంటల్స్ లో చిన్న చిన్న విషయాలు మనం గతంలో ఎన్నోసార్లు చెప్పాం, వర్క్షాప్స్, సెమినార్స్, కాన్ఫరెన్సెస్, వెబినార్స్ అన్నిట్లో.
వాటిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. వీ హావ్ ఆల్వేస్ బీన్ టాకింగ్ రైట్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ అట్లీస్ట్ ఆఫ్టర్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి అయితే మాత్రం దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎక్సెప్షనలీ గుడ్ మార్కెట్. మనకి 2003 to 2004 to 2007 మార్కెట్ ఈస్ గోయింగ్ టు రిపీట్. సో నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఇట్స్ గోయింగ్ టు బి అ ఫ్యాంటాస్టిక్ మార్కెట్ టు ఇన్వెస్ట్ అండి. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ బీ రెడీ, ఇన్వెస్ట్ టుడే అని పదే పదే చెప్పాము గత 3-4 మంత్స్ గా. ఇన్వెస్ట్ టుడే, నాట్ పోస్ట్పోన్ ఇట్. బై ఆన్ డిక్లైన్స్ ఈస్ అడిషనల్ పర్చేస్, బట్ స్టే ఇన్వెస్టెడ్, బికాస్ ఇఫ్ యూ డోంట్ స్టే ఇన్వెస్టెడ్ యూ లూజ్ అవుట్ ఎ మేజర్ మేజర్ అండ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. రైట్. సో వర్క్షాప్ గురించి చాలా మంది మనకు మెయిల్స్ పంపిస్తూ ఉన్నారు, మేము అటెండ్ కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నామని. అయితే ఇక్కడ కొంతమంది మేము హాజరు కాలేము, దాన్ని లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వగలుగుతారా ఈ వర్క్షాప్ని అని మానస ఇంకా మరికొంతమంది కూడా అడగటం జరుగుతుంది. ప్రయత్నం చేద్దామండి, తప్పకుండా ఆ ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే మేము ముందు చాలా తర్జన భర్జనలు పడ్డాం ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడం ఈ సమయంలో కరెక్టేనా, ఫిజికల్గా అందరినీ ఒక ప్రదేశంలో కూర్చోబెట్టడం. అందుకనే 100 మందికి కూడా కాదు, వీలైనంత వరకు 60-70 మందికే పరిమితం చేద్దాం అనుకుంటున్నారు. హాల్ కెపాసిటీ 250-300 మంది, కానీ ఒక 60-70 మంది వరకు పరిమితం చేస్తే ఏమవుతుందంటే మనకు కొద్దిగా డిస్టెన్స్ సీట్ల మధ్య మెయింటైన్ చేయడానికి కుదురుతుంది. అండ్ ఆఫ్కోర్స్ మాస్కులు ధరించడం ఇవన్నీ చేస్తాం. సినిమా హాళ్లే ఓపెన్ చేస్తాం, మిత్రుడు సూర్యనారాయణ చెప్పాడు సినిమా హాళ్లే ఓపెన్ చేసేస్తున్నారు, ఇంకా మీకేంటి అభ్యంతరం అన్నట్లుగా చెప్పడం జరిగింది. అందువల్లనే ధైర్యం చేస్తున్నాం ఈ వర్క్షాప్ ఫిజికల్గా కండక్ట్ చేయడం కోసం. సో కొద్దిగా తక్కువ మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది కాబట్టి ముందుగా సీట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి, సో దట్ తర్వాత డిసప్పాయింట్మెంట్ ఉండదు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో మనం ప్రయత్నం చేద్దాం. అండ్ తర్వాత వారాల్లో కూడా వర్క్షాప్స్ మిగతా హైదరాబాద్తో పాటు మిగతా నగరాల్లో కూడా కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అంతా కూడా త్వరగా వ్యాక్సినేషన్ అయిపోతే మనకి ఏ ఇబ్బంది ఉండదు, అది అయ్యేంత వరకు కొంచెం లిమిటెడ్ స్కేల్లో చేసుకుందాం, అందుకు అందరూ సహకరించాలని. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ రాజేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇవాళ ఇండిగో పెయింట్స్ కంపెనీ లిస్టింగ్ ఉంది, సో చాలా హ్యూజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్ మనం చూసాం ఇండిగో పెయింట్స్కి. అండ్ అలాగే గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చాలా హ్యూజ్ ప్రీమియం మార్కెట్లో కనిపిస్తుంది. సో ఏ ధర దగ్గర లిస్ట్ అవుతుంది, 1490 ఇష్యూ ప్రైస్, సో ఈజీగా 2000 పైనే, 2000 రూపాయల నుంచి 2500-600 రూపాయల దగ్గర లిస్ట్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అటువంటి, ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ బాగుంది, పెయింట్ కంపెనీస్కి హ్యూజ్ వాల్యుయేషన్స్ లభిస్తున్నాయి, ఇష్యూ కూడా చాలా హ్యూజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి, కాబట్టి తప్పకుండా ఒక మంచి ధర దగ్గర, అట్రాక్టివ్ ధర దగ్గర లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. దాని వివరాలు మనం లిస్ట్ అయిన వెంటనే profitivetrade.in వెబ్సైట్లో పోస్ట్ చేస్తాం, సో వాచ్ ఇట్. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ నేను గమనించాం, మనం బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర క్లోజ్ కావడం చూసాం. సో ఇవాల్టి ఓపెనింగ్ కూడా పాజిటివ్గా ఉండబోతుంది. ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఇలా అన్ని బ్యాంక్ కౌంటర్స్లో ఒక హ్యూజ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఇక్కడ ప్రీ ఓపెనింగ్లో కూడా చూస్తూ ఉన్నాం. సో ఎటువంటి సలహా ఇస్తారు ఈ సమయంలో? ఐ థింక్ డెఫినెట్లీ బ్యాంక్స్ ఏవైతే పార్టిసిపేట్ చేయట్లేదో వాటిల్లో ఐ థింక్ వి షుడ్ గో లాంగ్ అండి. సో మనం ఇంతకుముందు చూస్తే కనుక ప్రీవియస్ ఆల్ టైమ్ హై హిట్ అయినప్పుడు ఇట్ వాజ్ HDFC అండ్ కోటక్ బ్యాంక్ ఏవైతే ఆల్ టైమ్ హై హిట్ అయ్యి కొద్ది కరెక్ట్ అయ్యో. సో స్టడీ ఇట్ వాజ్ బజాజ్ ట్విన్స్ అండ్ ప్రాబ్లీ ICICI బ్యాంక్ అని చెప్పొచ్చు. సో ఇలా స్టాక్ వైజ్ ఐ థింక్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ మేనేజ్మెంట్ జరుగుతుంది కాబట్టి స్టాక్ ఏదైతే ఇంకా అవుట్ పర్ఫామ్ చేయలేదో, కొద్ది అండర్ పర్ఫామ్ చేస్తుందో, ఆ స్టాక్ తీసుకుంటే రానున్న రోజుల్లో అది కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో యాక్సిస్ బ్యాంక్ ఇస్ వన్ ఐడియా. సో ఈ స్టాక్ ఆల్రెడీ నిన్న కొద్ది పెరగటం చేసాం, 660 to 709 దాకా, బట్ స్టిల్ దీని ఆల్ టైమ్ హై చూస్తే 819, 827. సో 827 దాకా పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో. సో డెఫినెట్లీ ఈ స్టాక్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని ఎవ్రీ డిప్ లో తీసుకోవచ్చు, మేబీ అప్ టు 5-7% కరెక్షన్ మోడ్ లో. అండ్ సెకండ్ మనకి నిఫ్టీ చూస్తే కనుక ఇప్పుడు క్లియర్లీ 20-day మూవింగ్ యావరేజ్ అబవ్ ఉంది కాబట్టి స్టాప్ లాస్ అనేది 14,151. సో అగ్రెసివ్ గా ఇక్కడ కొనాల్సిన అవసరం లేదు, ఉన్న పొజిషన్ ని 14,150 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. అలానే 14,517 నుంచి 14,700 అనేది రెసిస్టెన్స్ జోన్, ఆ రేంజ్ లో డెఫినెట్లీ కొద్ది ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. సో 1-2 డేస్ ఆర్ మేబీ 3 డేస్ తర్వాత బడ్జెట్ ఈవెంట్ వుడ్ బి ఫర్గాటన్ అండి నా ఉద్దేశంలో. అండ్ మనం విల్ ఫాలో గ్లో, సో దాన్ని బట్టి వీ షుడ్ ఐ థింక్ ట్రేడ్ అని నా ఉద్దేశం. బట్ డెఫినెట్లీ ఇందాక అందరు ప్యానలిస్ట్ చెప్పినట్టు సెక్టర్ స్విచ్ అనేది డెఫినెట్లీ జరుగుతుంది, లైక్ LNT లాంటి స్టాక్స్ నేను చూస్తే కనుక ఆల్మోస్ట్ స్వింగ్ హై అండ్ ప్రాబ్లీ
నియర్ టు ఆల్ టైమ్ హై కూడా అటెంప్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి కూడా. సో 1600 ఇస్ ఆల్ టైమ్ హై. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో ఇది కూడా 1600 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈవెన్ ఎల్ఎన్టీ కూడా డిప్స్ లో 4-5% కరెక్షన్ లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. కరెక్ట్. సో రాజేంద్ర గారు చెప్పినట్లుగా బడ్జెట్ ఈజ్ ఆఫ్ కోర్స్ ఏ షార్ట్ టర్మ్ ఈవెంట్, బట్ ఇట్ హ్యాస్ చేంజ్ ది కోర్స్ ఆఫ్ ది మార్కెట్. లైక్ హౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ విల్ చేంజ్ ది కోర్స్ ఆఫ్ ది ఎకానమీ అని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాన్ని తిరగ మార్చిందనమాట, తిరగరాసింది మార్కెట్ డైరెక్షన్ని. సో ఎలా వెళ్ళాలి అనేది బడ్జెట్ ఒక డైరెక్షన్ ఇచ్చింది. తర్వాత ఆఫ్ కోర్స్ గ్లోబల్ క్యూస్, ఎర్నింగ్స్, ఇవన్నీ మార్కెట్ పొజిషన్స్, ఇవన్నీ డిక్టేట్ చేస్తాయి ఎలా ట్రేడ్ అవుతాయి మార్కెట్స్ అనే అంశాన్ని. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. ముందు మైథిలి మెయిల్ పంపించారు, టాటా మోటార్స్ ఈ రేట్లో కొందాం అనుకుంటున్నారట. సో ఏ సెక్టర్ అని అడిగారు. సెక్టర్స్ అన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగిందండి. టాటా మోటార్స్ కొనొచ్చా రాజేంద్ర గారు ఇక్కడ? యా డెఫినెట్లీ వేస్తండి. మనకి నిన్న వచ్చిన ప్రైస్ పాయింట్ ఇస్ వెరీ ఎక్సలెంట్ ప్రైస్ పాయింట్, అరౌండ్ 254-255. డెఫినెట్లీ అది కొనొచ్చు ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో ఇమీడియట్లీ. అండ్ 238 ఇస్ మేజర్ సపోర్ట్ దానికి. సో ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్ లో అప్ టు 240 కొనమని సజెషన్. ఓకే, ప్రీ ఓపెనింగ్ లో అయితే 293 కనిపిస్తుంది మనకు ప్రైస్. పాలీక్యాబ్ అండ్ బ్రిటానియా ఐఓసీ ప్రశాంత్ అడుగుతున్నారు, కరెంట్ లెవెల్స్ లో కొనుక్కోవచ్చా కుటుంబరావు గారు? పాలీక్యాబ్ డెఫినెట్లీ కొనుక్కోవచ్చు అండి. వన్ ఆఫ్ ది అవుట్ పెర్ఫార్మింగ్ స్టాక్ రీసెంట్ టైమ్స్ లో. అండ్ మనం చూసాం ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ అనేది అయితే అంటామో ఎఫ్ఎంసీజీ లాగా అనమాట, ఎఫ్ఎంఈజీ లో అనమాట, కంపెనీ ఇస్ మూవింగ్ వెరీ ఫాస్ట్. షూర్లీ ఇట్స్ ఎ గుడ్ బెట్ అనమాట. బ్రిటానియా సేఫ్ స్టాక్ అండి, అంటే అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ వస్తుందని అయితే నేను అన్నాం, బట్ ఇట్ విల్ గివ్ యూ స్టడీ గెయిన్స్ అంతే. ఓకే, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, యా మీ పేరండి? నా పేరు ఆనంద్ అండి, జీవి ఆనందరావు, విశాఖపట్నం అండి. అరే ఆనందరావు నమస్తే సార్. ఏమి లేదండి, నేను ఐటీసీ షేర్స్ కదా 2 ఇయర్స్ నుంచి హోల్డ్ చేసి ఉంచాను సార్. 290 ఆ రేంజ్ లో తీసుకున్నాను సార్, 300 దగ్గరలో. ఓకే, ఒక 100 షేర్స్ ఉన్నాయి సార్. అదేంటి హోల్డ్ చేయొచ్చా లేదంటే దాన్ని మళ్ళీ ఏమైనా సేల్ చేయొచ్చా అనేది? హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా ఐటీసీ? రాజేంద్ర గారు, ఐటీసీ అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ అండి. ఎస్ఎంసీజీ స్పేస్ లోనే ఉండాలి అనుకుంటే కనుక యూ షుడ్ షిఫ్ట్ అవుట్ టు సమ్ అదర్ స్టాక్, లేదు అంటే కనుక ఆటోస్ అండ్ మెటల్స్ ఆర్ డూయింగ్ గుడ్. సో నా ఉద్దేశంలో ఐటీసీ నుంచి ఇప్పుడు మెటల్స్ లో షిఫ్ట్ అయినా కూడా ఈ కెన్ మేక్ గుడ్ మనీ. సో ఫ్రంట్ లైన్ కావాలంటే కనుక ఐ థింక్ యూ షుడ్ చూస్ టాటా స్టీల్. కొద్దిగా రిస్క్ పెట్ అనుకుంటే కనుక సేల్ ని కూడా హీ కెన్ చూస్, బట్ డెఫినెట్లీ ఐటీసీ నుంచి షిఫ్ట్ అవ్వమని చెప్తాను నేను. ఓకే, తర్వాత ఒక మెయిల్ తీసుకుందాం. ఇండిగో పెయింట్స్ గురించి అడుగుతున్నారు భరత్ కుమార్, ప్లీజ్ సజెస్ట్ మీ కెన్ ఐ బుక్ లిస్టింగ్ గెయిన్స్, ఆయనకి అలర్ట్ అయ్యాయట షేర్లు. సో బాలగారు, లిస్టింగ్ గెయిన్స్ బుక్ చేసుకోవచ్చా లేదా హోల్డ్ చేయొచ్చా ఇండిగో పెయింట్స్? బుక్ చేయమనే చెప్తానండి, దాని తర్వాత పెరగచ్చు కాక మనకి తెలియదు, కానీ లిస్టింగ్ గెయిన్స్ స్ట్రాంగ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ బుక్ చేయాలి. ఎందుకంటే గతంలో మనం చూసాం ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మెసర్స్ బెక్టర్ ఫుడ్స్, బర్గర్ కింగ్ ఇటువంటివన్నీ కూడా షార్ప్ కరెక్షన్ కి గురయ్యాయి. దే ఆర్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, బట్ లిస్టింగ్ గెయిన్స్ స్ట్రాంగ్ వస్తే మాత్రం తప్పకుండా బుక్ చేయమని చెప్తాను. ఓకే, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చాలా లాస్ లో ఉన్నాను సార్. మదర్సన్ తుమి కూడా లాస్ లో ఉన్నాను సార్. ఓకే, ఆ రెండు కుటుంబరావు గారిని అడిగి చెప్పండి. మన ప్రాపర్టీ మార్కెట్ లో నేను సబ్స్క్రైబర్ సార్, అంతకుముందు 1 ఇయర్ బ్యాక్ చాలా సార్లు సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే నాకు అది ఆన్సర్ రావట్లేదు సార్, మళ్ళీ ఒకసారి చేసుకున్నాను. రైట్, మీకు అక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కి మీరు కాల్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు ఏ విధంగా సబ్స్క్రైబ్ చేయాలనే అంశాన్ని. తర్వాత కుటుంబరావు గారు, జిఐసి ఏమైనా ఇప్పుడు ఇక బడ్జెట్ తర్వాత ఇన్సూరెన్స్ సెక్టర్లో కొంత యాక్టివిటీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పెరిగే అవకాశం ఉందా జిఐసి? బట్ ఈవెన్ దెన్ అది వీకర్ స్టాక్ అండి జిఐసి. బట్ ఓన్లీ పాసిబిలిటీ ఏముందంటే జిఐసిలో మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న చెప్పిన గారికి చెప్పారు, 2 పిఎస్యు బ్యాంక్స్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ డైవెస్ట్ చేసేస్తామని చెప్పేసి అని చెప్పారు, ప్రైవేటైజేషన్ చేస్తామని అన్నారు. మరి మేబీ జిఐసి సెలెక్ట్ అయితే కనుక అందులో మనం చెప్పలేము, అప్పుడే డెఫినెట్లీ కాస్త తిరిగి ఓల్డ్ గ్లోరీ రావచ్చు. బట్ అదర్వైజ్ అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్, ఈవెన్ నిన్నటి మార్కెట్ లో కూడా స్టాక్ పెరగలేకపోయింది. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ యూ షుడ్ అబ్జర్వ్ ఆల్సో అనమాట. కాబట్టి నేను అనుకోవటం ఇన్స్టెడ్ ఆఫ్ జిఐసి కంటే ఏ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ దానికి షిఫ్ట్ అవ్వటం బెటర్ అని చెప్పేసి అని అంటాం. రెండో స్టాక్ కూడా అడిగారు, రెండో మదర్సన్ సుమి
మదర్స్ అండ్ సుమిట్ డెఫినెట్లీ హోల్డ్ అంటానండి, ఎందుకంటే ఆటో ఎన్సిలరీస్ అన్ని కూడా స్లోగన్ అనమాట స్ట్రెంగ్ అవుతున్నాయి అండ్ అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది. వెన్ మెయిన్ లైన్ ఆటో కంపెనీస్ లైక్ టాటా మోటార్స్ అశోక్ లేలాండ్ టీవీఎస్ మోటార్స్ ఇవన్నీ బాగా పనిచేస్తున్నప్పుడు ఆటోమేటికలీ ఆన్సిలరీస్ కూడా ఫాలో అవుతాయి. మదర్స్ అండ్ సుమి ఇస్ ద లార్జెస్ట్ ఆఫ్ ద ప్యాక్ హోల్డ్ అంటాను. ఇక్కడ నుంచి కూడా 50-60 రూపీస్ వెరీ షార్ట్లీ రావచ్చు, యాజ్ క్విక్లీ యాజ్ ఇన్ 2-3 మంత్స్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. ఓకే, మీ కాల్ తీసుకుంటామండి, లైన్లో ఉండండి. మార్కెట్స్ ప్రారంభమయ్యాయి విత్ 225 పాయింట్స్ ఆప్టిక్ ఇన్ నిఫ్టీ, 14512, 232 పాయింట్ల లాభం కనిపిస్తుంది. ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ 654 పాయింట్ల లాభంతో మరొక రికార్డ్ హై, అండ్ సెన్సెక్స్ 760 పాయింట్ల లాభంతో ఓపెన్ అయింది, 49 మళ్ళీ 50,000 దిశగా వెళ్తుంది సెన్సెక్స్. నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై దిశగా వెళ్తుంది, మేబీ ఇంకొక 1-1.5% పెరిగితే నిఫ్టీ విల్ బీ ఎట్ రికార్డ్ హై. సో 33,500 పైన నిఫ్టీ బ్యాంక్, 33,700 కనిపిస్తుంది ఇప్పుడు. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, యాక్సిస్ బ్యాంక్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది అమాంగ్ ది నిఫ్టీ స్టాక్స్. నిఫ్టీ ఐటీ కూడా ఇవాళ స్ట్రాంగ్గా ఓపెన్ కావడం చూస్తున్నాం. సో అంతా గ్రీన్మయం, పచ్చగా కనిపిస్తుంది మొత్తం స్క్రీన్. సో సెన్సెక్స్, నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా రికార్డ్ హైస్ క్లోజ్ అయ్యాయి, ఓపెన్ అయ్యాయి. రాజేంద్ర గారు, ఓపెనింగ్ ట్రేడ్? ఐ థింక్ ప్రాబ్లీ ఆటో స్పేస్ లోనే చూడాలండి. ఇందాక చెప్పినట్టు యాక్సిస్ బ్యాంక్ ఇస్ ఐడియా ఈ స్టేజ్ లో కూడా, ఇక్కడ కూడా ఇనిషియల్ పొజిషన్ తీసుకోవచ్చు. సో ఐ థింక్ దట్ షుడ్ బి బాట్. టూ ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. 7 గ్యాప్ అప్ ఉంది ఈ రోజు ఆల్రెడీ. సో 724 నుంచి 707 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుంటే మేబీ 740-750 దాకా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే అండి, సో కుటుంబారు ఏమైనా ట్రేడింగ్ ఐడియా ఇస్తారా? ఎల్ఎన్టీ నాకు గుడ్ అనిపిస్తుందండి, ఎందుకంటే ఏదైతే ర్యాలీ కంటిన్యూ అవుతుందో మేబీ ఎల్ఎన్టీలో ఇంకా కంటిన్యూషన్ పాసిబిలిటీ కనిపిస్తుంది. అరౌండ్ 1475 స్టాప్ లాస్ పెట్టుకుని ఎల్ఎన్టీలో బయింగ్ లో ఉండొచ్చు. స్టాక్ షుడ్ ఈజీలీ క్రాస్ 15-10-15-20 ఇంట్రాడేలో కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే అండి, రైట్, కాలర్ని లైన్లో తీసుకుందాం. హలో, యా కాల్ లైన్లో ఉన్నారా మీరు? హలో, యా మీ పేరండి? నా పేరు కుమార్ అండి, హైదరాబాద్ నుంచి. అడగండి కుమార్. హెచ్సిఎల్ టెక్నాలజీ 1020 రూపీస్ కొన్నానండి, 1000 షేర్స్. ఏదండి? అది షార్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీ. హెచ్ఎఫ్సిఎల్? హెచ్సిఎల్ టెక్నాలజీ. ఓకే ఓకే అండి. 1020 రూపీస్ కొన్నాను సార్, 1000 షేర్స్ షార్ట్ టర్మ్ కోసం. ఓకే, అది హోల్డ్ చేయమంటారా అని చెప్పి. హోల్డ్ చేయొచ్చా హెచ్సిఎల్ టెక్నాలజీస్? రాజేంద్ర గారు, ఏంటి టెక్నికల్ వ్యూ ఏంటి? ఐ థింక్ స్టాక్ కొద్ది వీక్నెస్ ఉందండి, ఓవరాల్ టెక్నాలజీ స్పేస్ లాగా ఇది కూడా వీక్ ఉంది. మీరు కొన్న ప్రైజెస్ ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్, సో హైయెస్ట్ పాయింట్ లో ఉన్నారు 1020 అంటే. సో ఈ స్టేజ్ లో ఇట్స్ అరౌండ్ 930. సో నా ఉద్దేశంలో ఈ షుడ్ హోల్డ్ అండి, షార్ట్ టర్మ్ అయినా కూడా ఈ షుడ్ హావ్ అట్లీస్ 3-6 మంత్స్ ఈ టైమ్ లో. రీజన్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ 20% కరెక్ట్ అయినాక ఇట్ మే టేక్ మోర్ టైమ్ టు రికవర్ ఫుల్లీ. సో అలా కాకుండా ఇఫ్ ఇట్ కమ్స్ టు 870 అలా వచ్చింది అంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా మేము యాడ్ చేయొచ్చు. 3 మంత్స్ వ్యూ ఉంటే కనుక ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండ్ మీ ప్రైస్ వస్తుంది. బట్ స్టాప్ లాస్ ఏదైనా పెట్టుకుంటాను ఉంటే కనుక కొద్ది పుల్ బ్యాక్ వస్తే 979 నుంచి 985 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ద పొజిషన్ యాజ్ ఎ ప్యూర్ ట్రేడింగ్ బెట్. ఓకే, సో నిఫ్టీ బ్యాంక్ లో బంధన్ బ్యాంక్ ఈజ్ టాప్ గెయినర్, ఆర్బిఎల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. నో లూజర్ ఇన్ ది నిఫ్టీ బ్యాంక్. అలాగే టాటా మోటార్స్ మళ్ళీ ఒక అప్వర్డ్ మొమెంటం కనిపిస్తుంది, 296 ఈజ్ ది ప్రైస్ ఎట్ విచ్ టాటా మోటార్స్ ఈజ్ ట్రేడింగ్. అలాగే 268 పాయింట్ల లాభంతో మళ్ళీ ఒక మాన్స్టర్ ర్యాలీ కనిపిస్తుంది నిఫ్టీలో. ఓపెనింగ్ ట్రేడ్లో కంటిన్యూ అవుతుందా లేదా అనేది సస్పెన్స్. మరొక్క మెయిల్ తీసుకుందాం. జేకే పేపర్స్ గురించి అడుగుతున్నారు హరిణి. జేకే పేపర్స్ 90 రూపాయలు కొన్నారట, అలాగే ఎస్బీఐ లైఫ్ ఉన్నాయట 850 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? జేకే పేపర్స్ రిజల్ట్ వీక్ గా ఉందండి, కాబట్టి జేకే పేపర్స్ కంటే కూడా వేరే బెటర్ ఎక్సైటింగ్ సెక్టర్ కి వెళ్ళచ్చు. పేపర్ సెక్టర్ నేను అనుకోవటం పెర్ఫార్మింగ్ రిటర్న్స్ అయితే ఇవ్వదండి. డెఫినెట్లీ మూవ్ టు సమ్ సిమెంట్ స్టాక్ ఆర్ ఫర్దర్ పాసిబిలిటీ ఈవెన్ బ్యాంక్ స్టాక్ అని చెప్పేసి అని అంటున్నాను. ఓకే అండి, సో మరికొన్ని మెయిల్స్ తీసుకోవచ్చని పీసీఆర్ నుంచి చెప్తున్నారు. విఐపీ ఇండస్ట్రీస్ హోల్డ్ చేస్తున్నారట 287 రూపాయల దగ్గర. దీపు, విఐపీ ఇండస్ట్రీస్ హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? దీనిలోంచి టాటా మోటార్స్కి షిఫ్ట్ కావచ్చా?
బాలాగారు ఆర్ రాజేంద్ర గారు VIP ఇండస్ట్రీస్ నుంచి టాటా మోటార్స్ 50% ఇమీడియట్లీ అవ్వచ్చండి. సో నా ఉద్దేశంలో టాటా మోటార్స్ ఇస్ అవుట్ పర్ఫార్మింగ్ దో సెక్టర్స్ రెండు కూడా వేరైనప్పటికీ ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద పర్ఫార్మింగ్ స్టాక్ కాబట్టి 50% ఇమీడియట్లీ అవ్వమని చెప్తాను. అండ్ VIP కూడా అప్ టు 450 దాకా పొటెన్షియల్ ఉన్న స్టాక్. సో గతంలో ఇది 390 దాకా వెళ్ళొచ్చిన స్టాక్ అండ్ బ్యాలెన్స్ 450 లో ప్రాఫిట్ బుకింగ్ డెఫినెట్లీ చేసుకోవచ్చు. రైట్, బ్యాంక్ స్టాక్స్ ఇవాళ కూడా గంగ వెర్రలు ఎత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. SBI 321 కుటుంబరావు ఏంటి SBI HDFC బ్యాంక్ 1527 సో ఏం చేయాలి? బ్యాంక్స్ లో ఏమైనా షార్ట్స్ అటెంప్ట్ చేయొచ్చా, ధైర్యం చేయొచ్చా? షార్ట్ అటెంప్ట్ చేయడానికి ఇప్పుడు స్కిల్ సెట్ కావాలండి. ఎందుకంటే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇంట్రాడే లెవెల్స్ వీక్లీ లెవెల్స్ ఇవన్నీ కూడా ట్రాక్ ఉండాలి అనమాట. అంటే నోటి మీద ఉండాలి, 5 డే మూవింగ్ యావరేజ్ ఏంటి, 20 డే మూవింగ్ యావరేజ్ ఏంటి, ఏది కట్ అవుతుంది అని. ఆ స్కిల్ సెట్ లేదే ఇంట్రాడే నేను అడ్వైజ్ చేయనండి షార్ట్. బట్ డెఫినెట్లీ SBI ఇన్ బ్రేక్అవుట్ లెవెల్లో ఉంది. ఎందుకంటే నిన్న కూడా మనం బడ్జెట్ అప్పుడు కూడా పాయింట్అవుట్ చేసేది వెరీ రేర్లీ SBI మేక్స్ 10% మూవ్. నిన్న SBI 10% ప్లస్ మూవ్ చేసింది కాబట్టి ఆటోమేటికల్లీ ఇక్కడ నుంచి ఇట్స్ ఇన్ న్యూ టెరిటరీ ఇన్ ఇట్స్ ఓన్ అనమాట. నేను అనుకోవటం SBI కెన్ గో టు యాస్ హై యాస్ 360-370 ఇన్ జస్ట్ వెరీ ఫ్యూ డేస్ అనమాట. యాజ్ క్విక్లీ యాజ్ 15-20 డేస్ లో అనదర్ 30-40 రూపీస్ వచ్చినా కూడా సమ్ కార్పొరేట్ డెవలప్మెంట్ తోటి సర్ప్రైజ్ గాను. బట్ అదర్వైజ్ వెరీ గట్సీ పీపుల్ అంటే మాత్రం ఇక్కడ షార్ట్ అటెంప్ట్ చేసినా అరౌండ్ 335 షుడ్ బి ది స్టాప్ లాస్. కరెక్ట్. ఎంత ఎంత కాలం విసిగించిందండి SBI? అందరూ చీ అసలు దీని జోలికే వెళ్ళటం అనవసరం అన్నంత విసిగించింది, చేదరించుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ SBIలో అనవసరంగా నా డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేశానండి, నాట్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, షేర్లో. సో ఇలా చాలామంది నాతో పర్సనల్గా వాపోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో ఆల్రెడీ మనం చెప్పాము బ్రేక్అవుట్ వచ్చేసింది చూసారా 1533 ఎల్ఎన్టీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్ పెర్ఫామ్ చేస్తున్నాయంటే దట్ షోస్ ది చేంజ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది మార్కెట్. మనం ఇంకా అస్తమానం అవే స్టాక్స్ అవే సెక్టర్స్ మట్టుకుని వెళ్ళొద్దండి. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, రాజేంద్ర గారు చెప్తూ ఉంటారు ఇప్పుడు. సో ట్రెండ్ వాక్ చేయటం అనేది తప్పనిసరి ఇటువంటి సమయాల్లో. మరొక మెయిల్ తీసుకుందాం. GMM ఫాడ్లర్ గురించి అడుగుతున్నారు రమేష్ జంపని. ఆయన దీన్ని హోల్డ్ చేస్తున్నట్ట షేర్ ప్రైస్ తెగ పడుతోంది, ఏం చేయాలి బాలాగారు? అంటే మధ్యలో అదొక కార్పొరేట్ డెవలప్మెంట్ మూలాన అది బాగా పడ్డానండి. బట్ ఇట్స్ ఆల్మోస్ట్ డియోపొలి, అంటే ఇంకొకటి HLE గ్లాస్ అని ఇంకొక కంపెనీ. బట్ GMM ఫౌడ్లర్ ఈజ్ ఆల్మోస్ట్ మోనోపొలీ సార్ట్ ఆఫ్ ఎ కంపెనీ. వాళ్ళు గ్లాస్ లైన్ రియాక్టర్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీకి చేస్తారు. ఇట్స్ డెఫినెట్లీ అ స్ట్రాంగ్ షేర్ టు హోల్డ్. అంటే ఆయన హైలో కొన్నా కానీ నథింగ్ టు వరీ అండి, హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే. అలాగే చైతన్య రెడ్డి అడుగుతున్నారు, ఆయన బ్రిటానియా నుంచి మ్యారికోకి, ధనుకా నుంచి శారదా క్రాప్కమ్కి మారదాం అనుకుంటున్నారు, రికమెండ్ చేస్తారా బాలగారు? నాట్ ఎ గుడ్ ఐడియా అండి, నాట్ ఎ గుడ్ ఐడియా. అంటే ఇప్పుడు ధనుక ఇప్పుడే వాళ్ళు 0.18% డైల్యూట్ చేస్తున్నారు టు మీట్ ద SEBI నార్మ్స్ 75% అని చెప్పి. బట్ ధనుక ఇస్ అ వెరీ స్ట్రాంగ్ షేర్. అక్కడ నుంచి శారదా క్రాప్ కెమ్ బికాస్ ఆఫ్ ద ప్రైస్ యూ షుడ్ నాట్ స్విచ్ ఓవర్ అనే చెప్తానండి. బ్రిటానియా ఆల్సో ఇక్కడ నుంచి కొద్దిగా పర్ఫామ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఐ థింక్ బోత్ ఆర్ హోల్డ్. ఓకే. రెండు రోజుల సాల్యూట్ మార్కెట్స్ ఫర్ ది బడ్జెట్. 950 పాయింట్లు పెరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో మిగతా ఏషియన్ మార్కెట్స్ అన్నింటినీ మనం అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాం ఈ సమయంలో. 1770 స్టాక్స్ పెరిగితే 300 స్టాక్స్, 290 స్టాక్స్ ఇన్ఫ్యాక్ట్ నష్టాల్లో ఉన్నాయి. సో 300 పాయింట్ల సెల్యూట్ ఫ్రమ్ నిఫ్టీ ఫర్ ది నిర్మలా సీతారామన్ బడ్జెట్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. రేపొద్దున మళ్ళీ కలుద్దాం, చూస్తూ ఉండండి TV5.